మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమీ అస్తు సదాశివోం అంటారు. నీవు సదాశివుడవు అంటారు. సదాశివ అనేటటువంటి పేరు ఇక బ్రహ్మగారికి కానీ శ్రీ మహావిష్ణువుకి కానీ అన్వయం అవ్వదు, ఒక్క శివుడికే అన్వయం అవుతుంది. సదా బ్రహ్మ అన్నమాట కానీ సదా విష్ణు అన్నమాట కానీ ఉండవు. ఎందుకుండవు అంటే ఎప్పుడైనా కొద్దిగా కామానికి కానీ క్రోధానికి కానీ వశులయ్యే అవకాశం ఉంటుంది బ్రహ్మతత్వమునందు విష్ణుతత్వమునందు. కానీ ఎప్పుడూ కూడా అసలు కోపం రావడం కానీ కామం కలగడం కానీ ఉండనటువంటి స్వరూపం ఏదైనా ఉంటే లోకంలో ఒక్క శివస్వరూపం. అందుకే అది సదాశివోం అన్నారంటే సదాశివుడే, ఎల్లప్పుడూ శివుడే, ఎల్లప్పుడూ మంగళప్రదుడే, ఎల్లప్పుడూ సుఖాలనిచ్చేవాడే, శోభనప్రదుడే, మంగళప్రదుడే. అటువంటి వాడు ఆయన కోపంగా ఉన్నాడు అని రుద్రాధ్యాయం మొదలవుతాం. రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః అంటే మీ కోపానికి ఓ నమస్కారం అని. మరి కోపం ఎందుకు వచ్చింది? సదాశివుడని మనమే చెప్తున్నాం, రుద్రుడని మనమే చెప్తున్నాం, మరి ఆయనకి కోపం ఎందుకు? అంటే కోపం ఆయనకి రాలేదు, కోపం ఆయన తెచ్చిపెట్టుకున్నాడు అని. అందుకే మీకు లోకంలో ధనస్సు పట్టుకుని రామచంద్రమూర్తి యొక్క స్వరూపం ఉంటుంది. పరమశివుడు ధనస్సు పట్టుకున్నాడు అనుకోండి, ఎప్పుడైనా సాధారణంగా లోకంలో దాన్ని ఏమని పిలుస్తామంటే పినాకము అని పిలుస్తారు. శివుడు పట్టుకున్నటువంటి ధనస్సు యొక్క పేరే పినాకము. అందుకే ఆయనకు ఒక పేరు పినాకపాణి అని. పినాకమును పట్టుకున్నటువంటి శివస్వరూపాన్ని కానీ దర్శనం చేస్తే రక్షణ కలుగుతుంది. దానివలన ఏమీ కొంపలు పడిపోవు, రక్షణ జరుగుతుంది. ఈ భూమండలం మొత్తం మీద పరమశివుడు ధనస్సు పట్టుకుని దిగినటువంటి ప్రదేశం ఒక్కటే ఒక్కటి ఉంది సమస్త భూమండలంలో. ఒకే ఒక్క చోట దిగాడు ఆయన. ఒకసారి ఒక ప్రత్యేక కారణానికి దిగాడు అని చెప్పింది శివ మహాపురాణం. ఆ పినాకం అన్నటువంటి ధనస్సు భూమికి తగిలింది, తగిలేట్టు నించున్నాడు. ఎక్కడ నించున్నాడు అంటే మీ నెల్లూరు పట్టణంలోనే నించున్నాడు. అలా నెల్లూరు పట్టణంలో నించుని ఆయన మళ్ళీ పైకి లేచిపోయినప్పుడు ఆ పినాకాన్ని లాగాడు, లాగి తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు ఆ పినాకం అనేటటువంటి ధనస్సు కింద గుండ్రంగా ఇలా తిరిగి ఉంటుంది. అది భూమికి దాడి చేసింది. ఆ భూమికి గీత పడింది నిలువుగా. ఆ గీతలోకి నీళ్లు ప్రవహించాయి. పినాకము తీసుకున్నప్పుడు ఏర్పడినటువంటి దాడిలో నీరు ప్రవహిస్తే దానికి పెన్నా అని పేరు వచ్చింది. ఆ నది పేరు పెన్నా నది. అందుకే పెన్నానది స్నానం అంత ఉత్కృష్టమైనటువంటి స్నానంగా చెప్పబడింది పంచమవేదమైనటువంటి మహాభారతంలో. సింహభాగాన్ని తిక్కనగారు ఆంధ్రీకరించారు అంటే పెన్నానది స్నాన ఫలితం. నాకు ఈ మధ్య కవల పిల్లలు మనవలు పుట్టారు. పుడితే నేను ప్రతిరోజు నా మనవణ్ణి ముద్దులాడేవాడిని. తెల్లవారుజాము నేను కాసేపు వ్యాయామం కోసం నడవడానికి వెళ్ళిపోతూ వాడు తెల్లవారుజాము లేచి దీపం చూసి ఆడుకుంటూ ఉండేవాడు. పగలంతా తిక్కబెట్టేవాడు, తిక్కబెట్టి ఏడుస్తూ ఉండేవాడు. నేను వాడిని తిక్కనా తిక్కనా అని పిలిచేవాడిని నామకరణం అయ్యే వరకు. తిక్కనా నిద్ర లేచావా, మన ఇద్దరం పినాకిని స్నానం చేసి రంగనాయకుల మంటపంలో కూర్చొని గాయత్రి చేసుకుందాం వస్తావా అంటుండేవాడిని. పొద్దున్నే పినాకిని అన్న పేరు తెలుసుకోవడం చాలు అని. వాడికి తెలిసో తెలియకో ఊ అంటుండేవాడు వాడు. అలా పినాకిని అని పేరు ఎందుకు వచ్చిందంటే అనేది పెన్నా అని తర్వాత పినాకిని అని పేరు రావడానికి కారణం పరమశివుని యొక్క చేతిలో ఉండేటటువంటి ధనస్సు పినాకం. పినాకము అన్న మాటకు అర్థం ఏంటంటే పాతి జగదిది పినాకం అని విత్పత్తి. పాతి జగదిది పినాకం అంటే సమస్త జగత్తులను రక్ష చేస్తుంది. అందుకనే ఆయన గురించి చెప్తూ రుద్రాధ్యాయం ఒక చోట ఉంటుంది, మంగళప్రదమైనటువంటి ఆయుధములను ధరించినటువంటి స్వరూపమున్నవాడు అని పిలుస్తుంది.
అంత మంగళప్రదం. అంటే చేతిలో ధనస్సు ఎందుకు పట్టుకుంటాడు అంటే సమస్త లోకములను కాపాడడానికి పట్టుకుంటాడు. మరి రుద్రమన్యవ ఉతో తషవే నమ నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమ అంటున్నావు. నీ చేతిలో ధనస్సు ఎందుకు, ఆ కోపం ఎందుకు, పక్కన పెట్టేసేయి, వాటికో నమస్కారం అంటున్నాం. మరి అలా అంటే కోపం ఉన్నవాడు కాదా? మరి సదాశివుడని నేనే చెప్పాను ఇప్పటిదాకా, మళ్ళీ మరి కోపం ఎందుకైనకి అంటే కోపమునకు వశపడినవాడు కాడు, కోపమును నటించినవాడు. దేనికి కోపాన్ని నటించడం అంటే ఎన్ని పాపకర్మలు చేస్తున్నావు కదా, ఈ పాపకర్మలకి ఫలితం ఇవ్వవలసి వస్తుంది. ఇచ్చినప్పుడు ఏమైపోతావో తెలుసా, దాన్ని తట్టుకోగలవా, దాన్ని అనుభవించగలవా అని ఆయన కోపంతో నిలబడతాడు. అదే మనకి బాధాకరము అంట. చెయ్యడం చేసేస్తాం పాపకర్మ, దాని ఫలితం అనుభవంలోకి వచ్చినప్పుడు అయ్య బాబోయ్ ఇంత బాధే తట్టుకోలేనండి అంటారు. ఇంత బాధ తట్టుకోలేనన్నప్పుడు ఏం చేస్తారంటే రుద్రాభిషేకం చేయించుకోవాలండి. అందుకే మీరు చూడండి, పుట్టకూడని నక్షత్రంలో పిల్లాడు పుట్టాడు, ఏం చేయమంటారండి, రుద్రాభిషేకం చేయించుకోండి. పిల్లకి పెళ్ళవట్లేదు, రుద్రాభిషేకం చేయించుకోండి. కొడుకు ఉద్యోగం రావట్లేదు, రుద్రాభిషేకం చేయించుకోండి. ఎవడో మనస్సు శాంతిగా ఉండట్లేదండి, రుద్రాభిషేకం చేయించుకోండి. ఒంట్లో బాగుండట్లేదండి, రుద్రాభిషేకం చేయించుకోండి. ఇప్పుడు అన్నిటికీ రుద్రాభిషేకమే అంతే. ఎందుకంటే గత జన్మలలో చేసినటువంటి పాపకర్మలు అనుభవంలోకి వచ్చి ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభించిన నాడు తన దుఃఖఫలాన్ని అనుభవించడానికి భయపడి నిలబడినటువంటి జీవుడు పాప ఫలితాన్ని ఇస్తున్నటువంటి పరబ్రహ్మమును ఉద్దేశించి స్తోత్రం చేస్తాడు. అందుకని చల్లబడు చల్లబడు అనడానికి అభిషేకం చేస్తారు. అభిషేకము అన్న మాటకి యథార్థంగా అర్థం ఏంటంటే స్నానము అని. నేను చేస్తే స్నానం, ఈశ్వరుడు చేస్తే అభిషేకం. ఎందుకంటే అది మంత్రపురస్సరంగా ఉంటుంది, అది మలాన్ని పోగొట్టడానికి కాదు. నేను స్నానం చేస్తే మలం పోగొట్టుకోవడానికి చేసుకుంటాను. నా రోమకూపములలోంచి వచ్చినటువంటి చెమట వలన నాకు పూజార్హత ఉండదు. ఆ పూజార్హత పొందాలి అంటే, మళ్ళీ పూజ చేయడానికి అర్హత సంపాదించాలి అంటే శౌచ సిద్ధి కొరకు స్నానం చేస్తాను. ఈశ్వరుడికి కార్మికమలము, ఆణవమలము, మాయికమలము అని మూడు మలములు ఉండవు అని వేదం. మనకి ఆణవమలము అని ఒక మలం. ఏమిటంటే ఇందులో పంచభూతములు ఉంటాయి, పృథివి, ఆపస్, తేజో, వాయు, ఆకాశములు. ఈ ఐదు కలవడం చేత దీనికి కొంత మలం ఏర్పడుతుంది. ఇందులో పృథివి ఉంటుంది, మట్టి. ఆ మట్టి ఉన్న కారణం చేత దీనికి మలం వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే మట్టి మలాన్ని వదిలిపెడుతుంటుంది. కాసేపు పడుకున్నాను అనుకోండి, కంట్లోకి పుసి చేరుతుంది, చెవిలోంచి గులిమి చేరుతుంది, మూత్రస్థానమునందు మూత్రం చేరుతుంది, మలస్థానమునందు మలం చేరుతుంది. ఇవన్నీ ఆణవ మలము, పంచభూతముల కలయిక చేత వస్తూ ఉంటాయి. లోపల ఆకలి ఉంటుంది, తింటూ ఉండాలి, తింటే జీర్ణమైతే పిప్పు వస్తూ ఉంటుంది, దాహం ఉంటుంది, నీళ్లు తాగాలి, శేషం మిగులుతుంటాయి. ఇవి ఉన్నప్పుడల్లా ఈశ్వర పూజకి అర్హత కోల్పోతాడు, మళ్ళీ స్నానం చేయాలి. ఈశ్వరునకు ఆణవ మలం ఉండదు, ఎందుకంటే ఆ శరీరం పంచభూతములతో ఏర్పడినటువంటి శరీరం కాదు. రెండు, కార్మికమలము అంటారు. నేను ఈ శరీరంతో కొన్ని మంచి పనులు చేస్తాను, కొన్ని చెడ్డ పనులు చేస్తాను. చేసుకునేటటువంటి కర్మలను బట్టి శరీరము యొక్క శౌచము పెరుగుతుంటుంది, శరీరము యొక్క శౌచము తరిగిపోతుంటుంది. అందుకే ఎప్పుడు నిరంతరం మంత్రాధ్యయనం చేసేటటువంటి బ్రాహ్మణుడు అందరితో కలవడు, అందరితో కలిసి అన్నం కూడా తినడు. ఎందుకండి అలాగా, వాళ్ళకి ఎందుకండి అంత ప్రత్యేకత, ఎందుకండి వాళ్ళ గొప్పతనం అని అడగకూడదు. ఎందుకు అడగకూడదు అంటే ఒకటే కారణం, ఎన్నో రైళ్లు రైలు పట్టాల మీద పెడతాయి, ఆయిల్ ట్యాంకర్లు కూడా పెడతాయి. ఆయిల్ ట్యాంకర్లు వెళ్ళేటప్పుడు ఒక మాట రాస్తారు, హైలీ ఇన్ఫ్లేమబుల్, చిన్న నిప్పు తగిలితే మండుతుంది. అందుకని ట్యాంకర్స్ని ఎక్కడ పడితే అక్కడ ఆకరు. ఎక్కడ వాటరింగ్ స్టేషన్ ఉందో, ఎక్కడ నీళ్లు సమృద్ధిగా ఉన్నాయో అక్కడే ఆపాలి తప్ప, ఆయిల్ ట్యాంకర్స్ని ఏ స్టేషన్లో పడితే ఆ స్టేషన్లో ఆపకూడదు, వెళ్ళిపోతుంది ఆయిల్ ట్యాంకర్. అలాగే మీరు ఒక తగిలిపోయేటటువంటి అతి విలువైనటువంటి వస్తువు, ఒక చక్కటి పరమేశ్వర మూర్తి గాజు దాంట్లో ఉందనుకోండి, దాన్ని కట్టేటప్పుడు దూది పెట్టి కాగితాలు పెట్టి జాగ్రత్తగా కడతారు. ఓ గోటం ఎవరికో దొరకట్లేదని చెప్పి అమాందస్తాలో ఏదో పదార్థం నూరుకోవడానికి ఓ గోటం పంపిస్తున్నారు అనుకోండి, ఒక కాగితం చుట్టేసి పంపించేయచ్చు గోనుగుడలో పెట్టి. గోటానికి పగిలిపోయేటటువంటి అతి సున్నితమైన ఈశ్వరమూర్తికి తేడా లేదు,
మంత్రశక్తి అశౌచానికి విరిగిపోతుంటుంది. విరిగిపోతుంది కాబట్టి శౌచాన్ని నిలబెట్టుకుంటుంటారు. శౌచాన్ని నిలబెట్టుకోవాలనుకున్న వాళ్ళు అనేక నియమాలు పాటించాలని వేదం చెప్తోంది. శౌచనిష్టను నిలబెట్టుకొనుట కొరకు అందుకనంత జాగ్రత్తగా ఉంటారు. తప్పించి వాళ్ళు అలా ఉండడం ఎందుకంటే వాళ్ళ కోసం కాదు, ఆ మంత్రభాగాన్ని సమన్వయం చేస్తే లోకం సుభిక్షాన్ని పొందుతుంది. ఆ శక్తిని అలా ఇవ్వాలి అంటే ఆ వ్యక్తి అలాగే ఉండాలి. ఏమి ఆఫీసర్ గారు ఒక్కరు ఏసీ ఛాంబర్లో కూర్చోవడం ఎందుకు అంటే, మంచి నిర్ణయాలు చేయాలి అంటే దానికి తగినటువంటి వ్యవస్థ ఆయనకు ఉండాలి. ఒక శౌచని నిలబెట్టుకోవలసినటువంటి వ్యక్తికి తగిన వాతావరణం ఆయనకి కల్పించాలి. అంతేకాని ఆయన గొప్పతనం ఏమిటండి అని అనకూడదు. ఏం ఒక ఆఫీసర్ ఛాంబర్లో కూర్చుంటే ఎందుకు అడగవు నువ్వు? దానికి ఎంత విలువో దీనికి అంతే విలువ వర్ణాశ్రమములయందు. కాబట్టి శౌచము తరుగుతూ ఉంటుంది, శౌచము పెరుగుతూ ఉంటుంది. కానీ ఈశ్వరుడికి అలా ఉండదు, కార్మికమలము ఉండదు. మూడవది ఆణవమలము, కాయికమలము, కార్మికమలము, మాయికమలము. మాయ వలన అజ్ఞానానికి లోనైపోయి అక్కర్లేని ఆలోచనల్లోకి వెళ్ళి నామరూపముల యందు తాదాత్మ్యత పొంది మలాన్ని పొందుతాడు, అంటే అశౌచాన్ని పొందుతాడు. ఈశ్వరుడు మాయకి వశుడు కాడు, అందుకే ఆయనకి మాయికమలం ఉండదు. మరి మూడు మలములు లేని పరమేశ్వరుడికి అభిషేకం ఎందుకు చేస్తున్నావు? అభిషేకం ఎందుకు చెయ్యాలో అసలు అభిషేక మంత్రాలలో లేదు, నమక చమకాలలో లేదు. అభిషేకం ఎందుకు చెయ్యాలో అభిషేకానికి సంబంధించినటువంటి ప్రార్థన ఎందున్నది. ఆపాతాళ నభస్తలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్ పూర్ణిందు అంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాన్ జపన్ ఝాయేతీప్సిత సిద్ధయే. ఈ బ్రహ్మాండమంతా శివలింగ స్వరూపమైతే దాని మీద ధారాపాత్ర చంద్రబింబం, ఆ చంద్రబింబంలోంచి కరిగినటువంటి అమృతధారలు పడుతుంటాయి. అమృతధారల చేత తడిసినటువంటి శివలింగాన్ని ఎవరు ధ్యానం చేస్తారో వాళ్ళకి ఆ చల్లబడిన శివలింగం ఎలా చల్లబడిందో వాళ్ళ మనసులు అలా చల్లబడతాయి, కోరికలు తీరి. బాహ్యంలో అలా చెయ్యలేని దాన్ని లింగాకృతిని కల్పించి అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం మంత్రపురస్సరంగా శైవాగమంలో చెప్పినట్టుగా ఏ పదార్థం తర్వాత ఏ పదార్థం చెయ్యాలో, శుద్ధ జలం ఎప్పుడు చెయ్యాలో, ఏ మంత్రాన్ని అనుష్ఠించాలో ఆ మంత్రాన్ని అలా అనుష్ఠించి చేస్తే అది ఎక్కడ నుంచి ఎక్కడి వరకైనా తీర్చేస్తుంది కోరికలు. ఒక్కొక్క చోట ఒక తైల భాండంలో తైలం పోసి ఆ తైలాన్ని ఒక్కొక్క ఆవృత్తికి వెళ్ళి ముట్టుకుంటూ కొన్ని వేల పర్యాయాలు రుద్రం చేసేవారు పూర్వం. జపం చేసి ఇదంతా కూడా దీపాల్లో పోసి దీపాలు వెలిగించి రాజు యుద్ధానికి వెళ్ళేటప్పుడు బ్రాహ్మణులు ఈ దీపాలు తల మీద పెట్టుకుని ముందు శత్రురాజుకు కనపడేటట్టు వెళ్ళేవారు. ఈ తైలంతో దీపాలు బ్రాహ్మణులు పట్టుకుని శత్రురాజపురంలోకి ముందు ప్రవేశించగానే ఆయన అన్ని విధాలా శక్తిహీనుడైపోతాడు, యువతల రాజు గెలుస్తాడు. మీరు రుద్రానికి వ్యాఖ్యానాలు చదివితే ఒక్కొక్క మంత్రం ఎక్కడ నుంచి ఎక్కడ వరకు ఉపయోగపడుతుందో, ఎన్ని మాటలు ప్రదక్షిణ చెయ్యొచ్చో, ఎన్ని మాటలు జపం చెయ్యొచ్చో, ఎలా దాన్ని అన్వయం చెయ్యొచ్చో, ఎన్ని విశేషాలో చెప్పారు. కాబట్టి ఆయన కోపం ఉన్నవాడు కాడు, ఆయనకి కోపంతో కాదు మనల్ని చూసేది, మనం చేసినటువంటి అయోగ్యమైన పనుల వలన. ఏ పనులు చెయ్యకూడదో ఆ పనులు మనం చేస్తూ ఉంటే ఆయనకి ఏమిరా నీకు మంచి మనుష్య శరీరం ఇచ్చాను, సత్కర్మలు ఆచరించమన్నాను, ధార్మికంగా బతకమన్నాను, నువ్వెందుకు ఇలా బ్రతకట్లేదు అని మన్ని బాగు చెయ్యడానికి తండ్రి కోపం తెచ్చుకున్నట్టుగా తెచ్చుకు నిలబడతాడు. తప్ప కోపమునకు వశుడైన వాడు కాడు. అని శివుడు రుద్రుడు అంటే కోపంతో ఉన్నవాడండి అని అర్థం చెప్పకూడదు. ఆయన పరమదయామూర్తి, పరమ కారుణ్యమూర్తి, అందుకే సదాశివ శబ్దం అన్వయం అవుతోంది. అందుకని